ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ అంటారు. ముఖ్యమంత్రి గారిని ఈ రోజు ఒకటే ఆడ దలుచుకున్నా. ఆ రోజులో స్పెషల్ ప్యాకేజ్కి ఎవరండి సన్మానాలు చేసింది? జనసేన పార్టీయే, తెలుగుదేశం పార్టీ అండి. మీరు అమరావతి అంతా మొత్తం ఊరేగింపు చేశారు కదండి, కొద్దిమంది జనంతో అన్ని అంత కోట్లు ఖర్చు పెట్టి. ఆ జనసేన అన్ని చేసింది, పవన్ కళ్యాణ్ అన్ని చేసింది, తెలుగుదేశం పార్టీ కదా చేసింది. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఎవరండి ఒప్పందం ఉంది, మీకా నాకా? ఈ రోజున వాళ్ళు చేయాల్సినవి చేసి, నేను అడిగినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగినప్పుడు ఒక్క మాట మాట్లాడరు, స్పెషల్ ప్యాకేజ్ అంటారు. అక్కడ అరుణ్ జైట్లీ గారికి తిరుపతి నుంచి వెంకటేశ్వర లడ్డూలు తీసుకెళ్తే ఏది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాను, ఆయన రెండు చేతులు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు రిటర్న్. అది వాళ్ళు చేసింది. అది వీళ్ళందరూ మెచ్చేసుకొని, నేను ఎన్ని మాట్లాడండి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ తెలియదు, కొత్తోడు తెలియదండి అని చెప్పి వీళ్ళేదో బాగా ఉద్దండ పండితుల్లాగా అఖండ జ్ఞానుల్లాగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులలాగా ఒప్పుకుంటాను. అపారమైన అనుభవం ప్రజల్ని వంచడంలో అపారమైన అనుభవం ఉంది, మీకు నేను దాన్ని ఒప్పుకుంటాను. మేము ఇన్నిసార్లు మాట్లాడుతుంటే నేను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి 74,000 కోట్లకి లెక్కకు అంతులేదు అని అంతమంది మేధావుల ద్వారా తెలియజేస్తే అప్పుడు దాకా వీళ్ళు మేల్కోలేదు. అటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ సమస్యల మీద పోరాడదామంటే వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు అసెంబ్లీకే వెళ్ళరు. మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మేము ప్రజల సమస్యలు మాట్లాడితే మాకు అవసరం. మేము ముఖ్యమంత్రి అయితే అప్పుడు దాకా అసెంబ్లీ అనుకుంటే ఎలాగా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? నాలాంటి వాడు అక్కడ బయటకు వచ్చి, ఒక ఎమ్మెల్యే లేనాడు, ఒక ఎంపీ లేనాడు బయటకు వచ్చి ఉద్దారం గురించి మాట్లాడినప్పుడు, ప్రభుత్వం కదిలినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత కదిలించవచ్చు మీకు అర్థం చేసుకోండి. అలాంటిది నేను ఈరోజు చింతిస్తున్నాను, మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఈ రోజున నేను 2014 ఎన్నికల్లో పోటీ చేయనందుకు నేను మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని అడుగుతున్నాను. క్షమించండి, కనీసం నాకు 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ పాటికి ఉద్దారం సమస్యని నేను తీర్చాను, అసెంబ్లీని ఆపేసేవాడిని. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు నాకు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.